నమస్కారం ఏసిటి న్యూస్ కు స్వాగతం నేను బాష ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు ముందుగా ఏసిటి ప్రేక్షకులకు విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు నమో నమామి సదా స్మరామి విజయాల వేడుక విజయదశమి ఏసిటి అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం నిజాంపట్నం హార్బర్ విస్తరణ పనులకు శ్రీకారం 2 కోట్లతో తొలి విడత పనులు ప్రారంభం అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలి డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆకాంక్ష గంగా నదిలో పవిత్ర స్నానం తుంగభద్ర జలాలు తాగితే అంతే పుణ్యం మరో 25 రోజుల్లో ప్రారంభం కానున్న తుంగభద్ర పుష్కరాలు అన్ని ఏర్పాట్లు పూర్తి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆకాంక్షించారు అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ముందుకు దూసుకెళ్లాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు ఈ సందర్భంగా ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు మనోవాంఛావల విద్యార్థం పరంగత్వేన సంపూర్ణ ఆరోగ్య ఐక్య అభివృద్ధ్యార్థం పరంగత్వేన అక్షతారోపణం కరిష్యే ఓం మతో దేవా వందనాయ విష్ణు చక్రమే కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు కల్లపాల మండలం నల్లమోతు వారపాలెం జరిగిన ర్యాలీలో పలువురు ప్రసంగించారు మాస్క్ ధరించడం ఒక్కటే ఈ వైరస్ కట్టడికి మార్గమని వారు అవగాహన కల్పించారు ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం ఈ కరోనా అనేది మహమ్మారిని తరిమికొట్టడం కోసం మాస్కే కవచం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని మరి ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకి మరి అన్ని గ్రామాల్లో కూడా అన్ని పట్టణాల్లో కూడా అవగాహన కల్పించి ఈ కరోనా మహమ్మారిని దూరం చేసే విధంగా అవగాహన కల్పించమని మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు అలాగే బాపట్ల స్థానిక శాసనసభ్యులు గౌరవ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోన రఘుపతి గారు మరి వారి ఆదేశాల మేరకు ఈ రోజున కర్లపల్లి మండలం నల్లమతూరుపల్లి గ్రామంలో మాస్కే కవచం మరి కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది మరి ప్రజలందరూ కూడా మన గ్రామ ప్రజలందరూ కూడా ఈ కరోనా గురించి అవగాహన కలిగజేసుకొని అందరూ మాస్కులు ధరించి మరి సోషల్ సామాజిక దూరం అనేది ఒక డిస్టెన్స్ అనేది పాటించి మరి మన గ్రామం నుంచి కరోనాని తరిమి కొట్టాలని ప్రస్తుతం మన గ్రామంలో కరోనా లేదు మరి జాగ్రత్తలు వహిస్తే ప్రభుత్వం చెప్పేటటువంటి జాగ్రత్తలు వహిస్తే మన గ్రామం దరిదాపులకు రాకుండా కరోనాని తరిమి కొట్టొచ్చు మరి మన గ్రామ ప్రజలందరూ కూడా ఈ మాస్కులు ధరించి సామాజిక దూరాన్ని పాటించి చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కొని కరోనాను దరిదాపులకు రాకుండా చేసుకోవాలని కోరుకుంటూ విజయదశమి విజయాల పండుగ జగన్మాత దుర్గాదేవి మహిషాసుర మర్దనిగా పూజలు అందుకున్న వేళ అర్జునుడు జిమ్మి చెట్టు మీద నుంచి ఆయుధాలు తీసిన రోజు శరణవరాత్రి మహోత్సవాల్లో అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారంతో భక్తులను అలరించిన గడియ లక్ష్మీ పూజ సరస్వతి పూజ ఆయుధ పూజ శమీ పూజ అన్నీ శుభాలే మది నిండా సంతోషాలతో దసరా సరదాలతో తెలుగింటి సంబరాల వేడుక దసరా పండుగ ఈ సందర్భంగా ఏసీటీ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం ఇది విజయదశమి విజయాల పండుగ
జగన్మాతా దుర్గాదేవి మహిషాసుర మర్దినిగా పూజలందుకున్న వేళ అర్జునుడు జమ్మి చెట్టు మీద నుంచి ఆయుధాలు తీసిన రోజు శరన్నవరాత్రుల్లో అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారంతో భక్తులను అలరించే ఘడియ లక్ష్మీ పూజ సరస్వతి పూజ ఆయుధ పూజ సెమీ పూజ అన్నీ శుభాలే మదినిండా సంతోషాలతో దసరా సరదాలతో తెలుగింటి నవదుర్గల ఆశీస్సులతో విజయీ భవ ప్రేక్షకులందరికీ ఏసీటి తరఫున శుభాకాంక్షలు హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో విజయదశమి ఒకటి ఆశ్వయుజ మాసం అంటే సుమారుగా అక్టోబర్ కాలంలో ఈ పండుగ వస్తుంది చెడు మీద మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు మహిషం అంటే దున్నపోతు మహిష రూపంలో పుట్టాడు కాబట్టి అతనికి మహిషాసురుడు అన్న పేరు వచ్చింది రాక్షసులలోని అతి బలవంతుడైన మహిషాసురునికి ఎలాగైనా ముల్లోకాల్లో జయించాలన్న కోరిక కలిగింది అందుకోసం బ్రహ్మదేవుని నుంచి వరాలను పొందేందుకు ఘోరమైన తపస్సు చేయటం మొదలుపెట్టాడు ఎండా వానలనకుండా ఆకలి దప్పులు తెలియకుండా ఏళ్ల తరబడి మహిషాసురుడు చేసిన తపస్సుకి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాక తప్పలేదు ఈ ప్రపంచంలోని ఏ పురుషుల చేతిలోనూ నాకు చావు ఉండకూడదు అని కోరుకున్నాడు మహిషాసురుడు ఎందుకంటే ఆడవారు ఎలాగూ తనని ఓడించలేరని అతని నమ్మకం బ్రహ్మదేవుని వరాన్ని పొందిన మహిషాసురుడు ముల్లోకాల మీద పడి ప్రజలను పీడించసాగాడు సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అతన్ని ఏమీ చేయలేకపోయారు దాంతో ఆ రాక్షసుని ఎదుర్కొనేందుకు వారంతా కలిసి ఒక ఉపాయాన్ని ఆలోచించారు మహిషాసురుని చావు ఒక స్త్రీ చేతిలో ఉంది కాబట్టి అతన్ని ఎదుర్కొనేంత బలవంతురాల్ని సృష్టించాలి అనుకున్నారు అలా వారందరి అంశాలతోనూ ఉద్భవించిన దేవతే దుర్గాదేవి 18 చేతులతో యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఆ దుర్గామాతకు తమ తమ ఆయుధాలను అందించారు దేవతలు విష్ణువు సుదర్శన చక్రాన్ని శివుడు త్రిశూలాన్ని దేవేంద్రుడు వజ్రాయుధాన్ని అందించారు ఇలాంటి గొప్ప ఆయుధాలెన్నో చేపట్టి సింహాన్ని వాహనంగా చేసుకుని మహిషాసురుని మీదకు దండయాత్రకు బయలుదేరింది దుర్గామాత మరి మహిషాసురుడు తక్కువవాడా లక్షల మంది సైన్యంతో దుర్గామాతను ఎదుర్కొన్నాడు తానే స్వయంగా ఒక్కోసారి సింహంలాగా మరోసారి ఏనుగులాగా చివరికి దున్నపోతులాగా మారుతూ దుర్గాదేవితో పోరాడాడు కానీ అతని లక్షల మంది సైన్యాన్ని దుర్గాదేవి ఆమె వాహనమైన సింహము చీల్చి చెండాడేశాయి అలా 9 రోజులు భీకరంగా పోరాడిన తర్వాత మహిషాసురుని సంహరించింది దుర్గాదేవి ఆ సందర్భంగా దేవతలంతా సంబరాలు జరుపుకున్నారు అదే విజయదశమికి నాంది సరదా తెచ్చిందయ్యా దశమి వచ్చిందయ్యా దశని మార్చిందయ్యా జయ హో దుర్గా భవానీ రాత్రిలో సూర్యుడిని చూడాలా జాతరతో స్వాగతమే పాడాలా
చుట్టాలా చుట్టలు చేతులు చిక్కాలా అమ్మరిది వెళ్ళు దక్కేలా అమ్మమ్మారు చెయ్యకి మొక్కాలా నింగి దసరా వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా దశమి వచ్చిందయ్యా దశని మార్చిందయ్యా జయ హో దుర్గా భవాని రాత్రిలో సూర్యుడిని చూడరా జాతరతో స్వాగతమే పాడాలా మార్పులు దారుణంగా ఉన్నాయని గుంటూరు జిల్లా డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నేతాజీ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఆయన సూచించారు. లేని పక్షంలో సిఏటీ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోటార్ వాహనాల చట్టంలో సవరణ చేస్తూ 1988లో చేసిన చట్టాన్ని మార్పు చేస్తూ భారీ మొత్తంలో పెనాల్టీలు విధించాలి. చిన్న చిన్న పొరపాట్లు కూడా భారీ మొత్తంలో 750 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు ఫైన్లు విధించాలని చెప్పి నూతన వాహన చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టాన్ని మేము ఆటో వర్కర్స్ యూనియన్గా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే రోజు జీవనం సాగించే ఆటో డ్రైవర్లు ఈ నూతన చట్టం వల్ల ఏ ఒక్క బండి కూడా రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే చిన్న చిన్న పొరపాట్లు కూడా దాంట్లో 750 రూపాయల దగ్గర నుంచి 40,000 రూపాయల వరకు భారీ పెనాల్టీలు విధించాలని, బండి పర్మిట్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలని చెప్పి ఆ నూతన చట్టంలో ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించుకొని ఈ నూతన చట్టం ఏదైతే జీవో ఇచ్చారో దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి మేము సిఐటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మోటార్ వాహనాలపై భారీ పెనాల్టీలు విధించాలనే నూతన చట్టాన్ని, మోటార్ వాహనాలపై భారీ పెనాల్టీలు విధించాలనే చట్టాన్ని, మోటార్ వాహనాలపై చట్ట సవరణను వ్యతిరేకించండి. తుంగే పాని గంగే స్నానే అన్నది ఆర్యోక్తి. గంగా నదిలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో తుంగభద్ర జలాలు తాగితే అంతే పుణ్యం వస్తుందని దీనికి అర్థం. అత్యంత ప్రాశస్తమైన తుంగభద్ర నది పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసింది. తుంగే పాని గంగే స్నానే అన్నది ఆర్యోక్తి. గంగా నదిలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో
తుంగభద్ర జలాలు తాగితే అంతే పుణ్యం వస్తుందని దీనికి అర్థం. అత్యంత ప్రాశస్తం ఉన్న తుంగభద్ర నది పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ నేపథ్యంలో పుష్కరాలకు వచ్చే వారి సంఖ్యను ముందే అంచనా వేసి ఒక్కరు కూడా ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీనికోసం 200 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. నవంబర్ 16 నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నవంబర్ 20 ప్రారంభమయ్యే తుంగభద్ర పుష్కరాలు డిసెంబర్ 1 ముగుస్తాయి. ప్రతి 12 సంవత్సరాలు ఒకసారి తుంగభద్ర నదికి పుష్కరాలు నిర్వహిస్తారు. గతంలో 2008 తుంగభద్ర పుష్కరాలను దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఇప్పుడు ఆ మహానేత తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరింత ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. తుంగభద్ర నదిపై కర్నూలు జిల్లాలో కర్నూలు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల పరిధిలో 20 చోట్ల పుష్కర ఘాట్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం నదిలో వరద ప్రభావం కొనసాగుతుంది. 10 రోజుల్లో వరద తగ్గిన వెంటనే ఘాట్ల నిర్మాణాన్ని చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పుష్కర ఘాట్లు నదీ ప్రాంతంలో అత్యంత ప్రాశస్తం ఉన్న పురాతన ఆలయాలకు వెళ్లే రహదారులను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేయాలని సంకల్పించారు. అవసరమైన చోట కొత్తగా నిర్మించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ పనులకు ఆర్ఎండ్బి శాఖకు 117 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 30 కోట్లు మంజూరు చేశారు. కర్నూలు నగరంలోని ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు పట్టణాల్లోని పారిశుద్ధ్యం, అంతర్గత రహదారులకు కొత్త రూపు ఇవ్వటానికి 30 కోట్లు మంజూరయ్యాయి. నిరంతరం మంత్రుల సమీక్ష నిర్వహించాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులను వేగవంతం చేశారు. బాపట్నలో పోలీస్ అమరవీరుల వారోత్సవాలు ఉత్సాహంగా నిర్వహించారు. అర్బన్ సీఏ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమం కొనసాగింది. పోలీస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని బాపట్లలో రన్ ఫర్ పోలీస్ కార్యక్రమం నిర్వహించారు. బాపట్ల పట్టణ సీఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో బాపట్ల ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. యువతను భాగస్వాములు చేసేందుకు ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బాపట్ల అర్బన్ సీఏ అశోక్ కుమార్, పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధిలో కీలకమైన నిజాంపట్నం హార్బరు విస్తరణ పనులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పాలనాపరమైన ఆమోదం ఇవ్వడంతో పాటు 2 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. దీంతో నిజాంపట్నం హార్బర్కు మహర్దశ కలిగింది. హార్బరులో మౌలిక వసతులు మెరుగవుతే మత్స్య ఎగుమతులు పెంపునకు దోహదం చేరున్నాయి. హార్బరు విస్తరణ పూర్తయితే తమకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తీర ప్రాంత వాసులు భావిస్తున్నారు. జిల్లాలో కీలకమైన నిజాంపట్నం హార్బరుపై ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మంది ఉపాధి పొందుతున్నారు. ఇక్కడి నుంచి సముద్ర ఉత్పత్తులు రాష్ట్రంలోని పలు మార్కెట్లతో పాటు ఇతర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్నారు. అయితే సరైన వసతులు లేకపోవడంతో మత్స్యకారులకు అవస్థలు తప్పటం లేదు. విలువైన మత్స్య సంపద ఎగుమతిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిజాంపట్నం హార్బరును 1980లో 60 బోట్లు నిలుపుకునేందుకు వీలుగా జెట్టి నిర్మించారు. కాలానుగుణంగా బోట్ల సంఖ్య 200కు పైగా చేరింది. ఇవి కాక ప్రకృతి విపత్తుల సమయంలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి మరో 100 బోట్లు ఇక్కడకు చేరుతుంటాయి. హార్బరు కిక్కిరిసిపోవడంతో ఒకదానికొకటి బోట్లు తగిలి మరమ్మతులు గురే యజమానులు తీవ్రంగా నష్టమైన సందర్భాలు అనేక ఉన్నాయి. అదే సమయంలో బోట్లు ఏ సమయంలోనైనా చేపల వేటకు వెళ్లేందుకు, దరి చేరేందుకు 60 లక్షలతో సముద్ర ముఖద్వారం వద్ద మొగ నిర్మించారు. ఆటుపోట్లకు ఇసుక మేట వేసి బోట్లు అన్ని సమయాల్లో వేటకు వెళ్ళలేని దుస్థితి నెలకొంది. మొగ వద్ద మేట వేసిన ఇసుక తగిలి బోట్లు పగిలి తీరని నష్టం ఎదురవుతుందని మత్స్యకారులు చెప్తున్నారు. సమస్యలను పరిష్కరించాలని ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం. ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేయడంతో తమకెంతో మేలు జరిగిందని మత్స్యకారులు చెప్తున్నారు. రాష్ట్రంలో
ప్రధాన ఓడరేవులను అభివృద్ధి చేయాలని మత్స్యశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేయించారు. మత్స్యకారుల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాజ్యసభ సభ్యులు మోపిత వెంకటరమణ అన్నారు. హార్బర్ అభివృద్ధికి ప్రభుత్వం 379 కోట్లు మంజూరు చేసింది. కేంద్ర మత్స్యశాఖ నాబార్డు రుణంతో పనులు చేయడానికి ప్రభుత్వం 2019లోనే ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే హార్బర్ అభివృద్ధికి 5 ఎకరాల అటవీ భూమి సేకరించారు. దానిలో 200 బోట్లు నిలుపుకునేందుకు అనువుగా జెట్టి నిర్మించనున్నారు. పరిపాలనా భవనంతో పాటు మత్స్యకారులు విశ్రాంతి తీసుకునేందుకు భవనాలు, వలలు, షెడ్లు, వాహనాలు, ఇతర నిర్మాణాలు, తాగునీరు, అంతర్గత రహదారులు నిర్మించనున్నారు. సముద్ర ముఖద్వారం వద్ద కొండరాళ్లు అడ్డువేయడంతో పాటు మేట వేసిన ఇసుకను తొలగించనున్నారు. అన్ని సమయాల్లో బోట్లు చేపల వేటకు వెళ్లేందుకు చర్యలు చేపట్టనున్నారు. సముద్రంలో చేపల వేట చేసేవారి యోగక్షేమాలు తెలుసుకునేందుకు హార్బర్లోనే షోర్ స్టేషన్ నిర్మించనున్నారు. ప్రస్తుతం ఇది నిజాంపట్నంలో ఏడీ కార్యాలయంలో ఉంది. హార్బర్లో పలు రకాల సౌకర్యాలు సమకూరనున్నాయి. గోకర్ణ మఠం వద్ద జెట్టి నిర్మాణానికి 2.15 కోట్లు మంజూరు చేశారు. త్వరలో దీనికి శంకుస్థాపన చేయనున్నారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. నమో నమామి సదాస్మరామి విజయాల వేడుక విజయదశమి ఏసీటీ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం. నిజాంపట్నం హార్బర్ విస్తరణ పనులకు శ్రీకారం, 2 కోట్లతో తొలి విడత పనులు ప్రారంభం. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలి. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆకాంక్ష. గంగానదిలో పవిత్ర స్నానం, తుంగభద్ర జలాలు తాగితే అంతే పుణ్యం. మరో 25 రోజుల్లో ప్రారంభం కానున్న తుంగభద్ర పుష్కరాలు అన్ని ఏర్పాట్లు పూర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఏసీటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతర్వశాలు నమస్కారం.